డాక్టర్ చెన్నుపాటి దివాకర్ బాబు విరచిత ఓటు హక్కు భారతావనికి దిక్సూచి అనేటువంటి అంశాన్ని మీ కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి ఓటు హక్కు భారతావనికి దిక్సూచి డాక్టర్ చెన్నుపాటి దివాకర్ బాబు ఇక వినండి ప్రజాస్వామ్యానికి ఊపిరి ఓటు హక్కు ప్రపంచ చరిత్రలో ఓటు హక్కు పరిణామక్రమం ఆసక్తికరం మొదట్లో కొందరికే పరిమితమైన ఈ హక్కు కాలక్రమంలో అందరి చేతిలో ఆయుధమై మెరిసింది ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న ఓటు ఆధునిక కాలంలో ప్రజాస్వామ్యానికి కీర్తి కిరీటంగా మారింది సామాన్యుల గొంతుకు బలం పెంచింది ఐరోపాలో సుదీర్ఘకాలం నడిచిన సామాజిక రాజకీయ ఉద్యమాల వల్ల రాచరికాలు అంతరించి ప్రజలకే సార్వభౌమాధికారం అందించే ప్రజాస్వామ్యం అవతరించింది కానీ ప్రజాస్వామ్య పాలన వేళ్ళూనుకోవడం అనేది అంత తేలిగ్గా జరగలేదు అది అనేక బాలారిష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది మనుషులంతా సమానులేనని ఉద్ఘోషించిన అమెరికా రాజ్యాంగం కూడా దీర్ఘకాలం పాటు జాతి రంగు భేదాలను పాటించి జనాభాలో పెద్ద భాగానికి ఓటు హక్కు నిరాకరించింది నల్ల జాతి వారికి శతాబ్దాలుగా కనీస హక్కులను నిరాకరించింది అనేక దేశాల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడిన తరువాత ఎన్నో దశాబ్దాల పాటు మహిళలకు ఓటు హక్కు నిరాకరిస్తూ వచ్చాయి ఓటు హక్కును ప్రవేశపెట్టిన కొత్తల్లో అది పురుషులకు ముఖ్యంగా ధనిక వర్గాల పురుషులకే పరిమితం పదిహేడు వందల ఎనభై తొమ్మిదిలో స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం నినాదాలతో ఫ్రెంచి విప్లవం సంభవించినప్పటి నుంచి పరిస్థితి మారసాగింది ప్రపంచం క్రమంగా వయోజన ఓటు హక్కును తలకెత్తుకుంది ప్రపంచంలో తొలిసారిగా న్యూజిలాండ్ స్త్రీ పురుష భేదం కానీ ఇతర అంతరాలు కానీ పాటించకుండా వయోజనులందరికీ పద్దెనిమిది వందల తొంభై మూడులో ఓటు హక్కు కల్పించింది తరువాత పొరుగుదేశం ఆస్ట్రేలియా అదే బాట పట్టింది భారతదేశం పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన నుంచి బ్రిటిష్ పార్లమెంట్ పాలనలోకి వెళ్ళినప్పుడే ఓటు హక్కుకు బీజం పడింది పద్దెనిమిది వందల ఎనభై ఐదులో భారత జాతీయ కాంగ్రెస్ తొలి మహాసభ భారతీయులకు దేశపాలనలో రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని వలస పాలకులను డిమాండ్ చేసింది దోపిడీపైనే దృష్టి పెట్టిన వలస పాలకులు సామాన్య ప్రజలకు నేరుగా ఓటు హక్కు కల్పించడానికి సిద్ధంగా లేరు పద్దెనిమిది వందల తొంభై రెండు ఇండియన్ కౌన్సిల్ చట్టంలో పరోక్ష పరిమిత ఎన్నికల ద్వారా గవర్నర్ జనరల్ గవర్నర్ల పాలన వాటి మండలలో భారతీయులు అధికారేతర సభ్యులుగా ప్రవేశించడానికి వెసులుబాటు కల్పించారు పంతొమ్మిది వందల తొమ్మిది మింటో మార్లే సంస్కరణలు పంతొమ్మిది వందల పంతొమ్మిది మాంటేక్ చేన్స్ఫల్ సంస్కరణలు వాటి ద్వారా పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం ద్వారా దశలవారీగా భూస్వాములకు ఆదాయ పన్ను చెల్లింపుదారులకు మాత్రమే ఓటు హక్కు కల్పించారు మహిళలకు అసంఖ్యాక పేద ప్రజలకు ప్రాతినిధ్యమే లేదు మొదట్లో భారత జనాభాలో ఒకటి నుంచి రెండు శాతం ధనిక వర్గాలకే పరిమితమైన ఓటు హక్కు పంతొమ్మిది వందల ముప్పై ఐదు నాటికి పది శాతానికి పెరిగింది అయితే బ్రిటిష్ వలస పాలకులు ఇక్కడ కూడా విభజించి పాలించు విధానాన్ని అనుసరించారు పంతొమ్మిది వందల తొమ్మిది ఇండియన్ కౌన్సిల్ చట్టం ముస్లింలకు కేటాయించిన నియోజకవర్గాల్లో వారు మాత్రమే ఓట్లు వేయడానికి అర్హులని నిర్దేశించింది తరువాత ఇదే సూత్రాన్ని క్రైస్తవులు సిక్కులు ఆంగ్లో ఇండియన్లకు వర్తింపజేశారు ఆధునిక నాగరికతను విస్తరింపజేయటానికే వచ్చాము అని చెప్పుకున్న వలసవాదులు వాస్తవంలో స్వార్థం కోసం ప్రజల మధ్య చిచ్చు పెట్టారు వలస పాలన నుంచి స్వాతంత్రం వచ్చిన తరువాత ప్రజల మధ్య ఎటువంటి భేదాలు పాటించని ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవాలని భారతీయులు నిశ్చయించారు ప్రతి భారతీయుడికి ఒక ఓటు అనే సూత్రాన్ని ఆచరణలో పెట్టాలని లక్షించారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నాటి మోతిలాల్ నెహ్రూ నివేదిక పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో కరాచీలో భారత జాతీయ కాంగ్రెస్ మహాసభ తీర్మానం పంతొమ్మిది వందల నలభై ఐదులో బహదూర్ సప్రూ కమిటీ నివేదిక భారతీయులందరూ సమానులని ఉద్ఘాటిస్తూ స్వతంత్ర భారతంలో పౌరులందరికీ ప్రాథమిక హక్కులు సార్వజన ఓటు హక్కు కల్పించాలని ఉద్ఘాటించాయి తదనుగుణంగా భారత రాజ్యాంగంలో మూడు వందల ఇరవై ఆరవ అధికరణ లోక్సభ శాసనసభలకు వయోజన ఓటు హక్కు ప్రాతిపదికపై ఎన్నికలు జరపాలని నిర్దేశిస్తుంది దిగువ స్థాయిలో పంచాయతీరాజ్ సంస్థలు మొదలుకొని పై స్థాయిలో పార్లమెంటు వరకు ఓటు హక్కు ఆధారంగా ఎన్నికలు జరపాలని నిర్ధారించింది స్వతంత్ర భారతంలో పార్లమెంట్ శాసనసభలకు తొలిసారి పదిహేను వందల పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఎన్నికలు జరిగాయి ప్రజలు ఉత్సాహంగా ఓటు వేశారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నాటి అరవై ఒకటవ రాజ్యాంగ సవరణ లోక్సభ శాసనసభలకు ఓటింగ్ వయస్సును ఇరవై ఒక్కేళ్ల నుంచి పద్దెనిమిది ఏళ్లకు తగ్గించింది రాజకీయ నాయకుల ఇష్టాయిష్టాలకు తావులేని విధంగా రాజ్యాంగం భారతీయుల ఓటు హక్కుకు భరోసా ఇచ్చింది కులం మతం నిరక్షరాస్యత పేదరికం అజ్ఞానాల వల్ల భారతీయ ఓటర్లు పరిణత దృక్పథంతో ఓటు వేయలేరనే ప్రతికూల భావనలు అంచనాలు పంచలయ్యాయి భారతీయ ఓటర్లు ఎంతో పరిపక్వత పరిణతి ముందుచూపు వివేకం ప్రదర్శిస్తూ వచ్చారు నిరంకుశ ప్రభుత్వాలను కూలదూశారు కానీ ఇటీవల కాలంలో ధన ప్రాబల్యం మద్యం పంపిణీ దాదాగిరి మతతత్వం తత్వాలకు చాలామంది ఓటర్లు ప్రభావితులవుతున్నారు ఈ పెడ అరికట్టకపోతే ఎన్నికలు ప్రహసనప్రాయంగా మారి యావత్ ప్రజాస్వామ్య ప్రక్రియ ప్రమాదంలో పడుతుంది ఈ గండాన్ని తప్పించాలంటే ఓటర్లను చైతన్యవంతుల్ని చేయాలి రాజ్యాంగ ధర్మాన్ని ఉన్నత నైతిక విలువలను పాటిస్తేనే ప్రజాస్వామ్యం చిరకాలం సుస్థిరంగా మనగలుగుతుందని తెలియచెప్పాలి ప్రజాస్వామ్యం లేనిదే ఆధునిక భారతావనికి మనుగడ ఉండదు అని నూరిపోయాలి ఎన్నికల ప్రక్రియలో అవినీతిని ప్రజలే అంతం చేసేలా కార్యోన్ముఖుల్ని చేయాలి ఈ బృహత్తర కృషిలో పౌర సంఘాలు సమాచార సాధనాలు విఘ్నులు పాలు పంచుకోవాలి రాజకీయ పార్టీలు స్వాతంత్రోద్యమ కాలం నాటి స్ఫూర్తిని ఉన్నత విలువలను మళ్లీ పుణికిపుచ్చుకోవాలి ఈ విధంగా భారతీయ సామాజిక రాజకీయ జీవనం చైతన్యవంతం అయినప్పుడు నిజమైన రాజ్యాంగకర్తలు కలలుగన్న నవభారతం సాకారం అవుతుంది మరి జీవన ప్రమాణలు వాటి మెరుగుదల కోసం మనం కుల మత జాతి లింగ వర్ణ భేదాలు లేకుండా ప్రజలందరికీ ఓటు హక్కు కల్పించి వారు ఉత్సాహంలా ఉత్సాహంగా ఎన్నికల్లో పాల్గొన్నప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది ఓటు హక్కు లేని దేశాల్లో ప్రజాస్వామ్యం కాకుండా నిరంకుశత్వం రాజ్యమేలుతుంది సామాన్యుడి శక్తి మీద నమ్మకం ఉంచి వయోజన ఓటు హక్కు కల్పించాలని అది భారత్లో ప్రజాస్వామ్య పాలన ఘన విజయానికి పునాది వేస్తుందని రాజ్యాంగ నిర్మాణ సభ నిశ్చయించినట్లు రాజ్యాంగకర్తల్లో ఒకరైన అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ ఆనాడే వివరించారు ఓటు హక్కు వినియోగించి ప్రజలు అధికారంలోకి తెచ్చిన ప్రజాస్వామ్య ప్రభుత్వం పౌరుల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుందని సామాన్యుడు కూడా హుందాగా జీవించే అవకాశాన్ని కల్పిస్తుందని దేశం ప్రగతి పథంలో దూసుకెళ్తుందని రాజ్యాంగ నిర్మాణ సభ భావించింది ఐరోపా దేశాల్లో ప్రజాస్వామ్య విజయం భారత జాతీయ నాయకులను ప్రభావితం చేసింది స్వతంత్ర భారతం పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అవలంబించాలని వారు తీర్మానించుకున్నారు